ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో లికర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కొత్త పాలసీ అమల్లో ఉండనుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త లికర్ పాలసీలో భాగంగా ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతోంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షల రూపాయల చొప్పున డబ్బులు చెల్లించాలి. దరఖాస్తు రుసుము వెనక్కివ్వరు. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు నిన్నటితో ముగిసిపోయింది. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే కొనసాగనున్నాయి. In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Vekas been just everywhere. ఏపీలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రంలో రెండేళ్ల కాల పరిమితితో లికర్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు కొత్త పాలసీ అమల్లో ఉండనుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్త లికర్ పాలసీలో భాగంగా ఈ రోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతోంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దానికి 2 లక్షల రూపాయల చొప్పున డబ్బులు చెల్లించాలి. దరఖాస్తు రుసుము వెనక్కివ్వరు. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా లేదా బ్యాంకు చలానా ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించాలి. డీడీ తీసుకుని నేరుగా ఎక్సైజ్ స్టేషన్లలో అందించాలి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. ఈ నెల 11వ తేదీన ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. ఆ తర్వాత రోజు నుంచి లైసెన్స్దారులు కొత్త దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల గడువు నిన్నటితో ముగిసిపోయింది. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుతమున్న ప్రభుత్వ దుకాణాలే కొనసాగనున్నాయి.